फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नैन इंकोक डिजाइन तो मे मुझे वचान चाल ईजी अन्ट पट्टू सारी की कोई डिफरेंट उ बीड्स डिफरेंट उठाई एला उसे चूपा चूँ मेटीरियल इला उन्मा इला बीड्स बीड्स अनेफरेंट उमूल इन रोज मैं रौंड बीड्स चूसा कदा इपड़ी रौंड बीड्स का इला उन्ट ओवल षेप का षेप इला చూడండి ఇలా ఉంటుందన్నమాట ఈ బీడ్స్ తో మనము మంచి డిజైన్ చేసుకుంటున్నాము అలాగే లీఫ్స్ అలాగే 0mm బీడ్స్ కాని లేదంటే 4mm బీడ్స్ అయినా సరే తీసుకోవచ్చు అన్నమాట వీటితో అన్నమాట వీటితో లీఫ్స్ ఇలా లీఫ్ అలాగే 0mm బీడ్స్ ఈ బీడ్స్ తో మనము ఇప్పుడు డిజైన్ అనేది ఒక మంచి డిజైన్ అనేది మనము తయారు చేస్తున్నాము సారీ కుచ్చులకి ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ శ్రావణ మాసం కూడా వచ్చేసింది ఇంకా అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అయితే కదా ఇప్పుడు సింపుల్ గా ఈజీగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళవి ఎలా చేసుకోవాలనే నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫస్ట్ జిగ్జాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్్రెడీ ఒక బీట్ అనేది ఎక్కిచ్చాను ఈ బీట్ లో నుంచి ఇప్పుడు నేను నీడిల్ అనేది పాస్ చేసేస్తున్నాను అన్నమాట ఫస్ట్ ఇట్లా బీడ్ అయితే ముడి అయితే వేసుకోవాలి ఒక సారీకి కుచ్చుకి ఇలా వేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ గా కుచ్చులు వేసుకుంటున్నాం కాబట్టి మనకి లేదా మీరు ఒకటే కుచ్చు వేసుకోవాలన్నా గాని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్టర్నేట్ కుచ్చులు అనేది వేస్తున్నాను ఇప్పుడు కుచ్చు వేసినాక మళ్ళీ ఒక బీడ్ తీసుకోవాలి జీరో బీడ్ తీసుకోవాలి ఒక లీఫ్ తీసుకోవాలి మళ్ళీ ఒక బీడ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డిఫరెంట్ గా ఉందని చెప్పాను కదా ఆ బీడ్ రౌండ్ షేప్ లో ఉంటుంది ఆ బీడ్ కూడా తీసుకొని సారీకి కింద నుంచి పైకి లాగాలన్నమాట ఇలా తీసేసి ఇప్పుడు ఈ పైన నుంచి ఈ బీడ్ లో నుంచి నీడిల్ మన వైపు నుంచి లోపల నుంచి తీసుకొచ్చి మళ్ళా ఇలా పెట్టేసేయాలి మరి ఇప్పుడు ఒక స్మాల్ బీడ్ తీసుకోవాలి మరి ఇప్పుడు కుచ్చు మళ్ళీ ఒక కుచ్చు తీసుకోవాలి మళ్ళీ ఒక బీడ్ తీసుకోవాలి లీఫ్ తీసుకోవాలి స్కిప్ చేయకుండా చూసారంటే డిజైన్ మీకు చాలా ఈజీ త్వరగా అయిపోతుంది మనం కుచ్చులు ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నామంటే హాఫ్ అన్ అవర్ లో మన సారీ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఇట్లా బీడ్ తీసుకోవాలి మళ్ళీ స్లాంట్ గా ఉన్న ఈ బీడ్స్ ఈ బీడ్ కోసమని నేను సారీ అనేది ఆపేసినాను ఫ్రెండ్స్ నాకు ఎక్కడ దొరకలేదు ఇంకా లాస్ట్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అన్నమాట ఇప్పుడు పైనుంచి సారీ మళ్ళీ ఇలా తీసేసుకొని దీనిలో నుంచే మళ్ళీ కిందికి ఇలా తెచ్చేయాలి ఇలా మళ్ళీ ఒక రౌండ్ బీడ్ మళ్ళీ సారీ కుచ్చు మళ్ళీ రౌండ్ బీడ్ ఫ్లవర్ బీడ్ మళ్ళీ రౌండ్ బీడ్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా మళ్ళీ ఈ నుంచి ఇలా మళ్ళీ దీని లోపల నుంచే మనము నీడిల్ అనేది ఇలా బయటికి తీసుకొని రావాలి మరి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట కంటిన్యూషన్ ఉంటుంది ఇది
శారీ అనేది మనకి కంటిన్యూషన్గానే ఉంటుంది. ఒక్కసారి నీడిల్ ఎక్కించుకున్నాం అనుకోండి మనకి కంటిన్యూషన్గా వచ్చేస్తూనే ఉంటుంది ఈ డిజైన్ అనేది. చాలా ఈజీ కూడా అన్నమాట, త్వరగా కూడా అయిపోతుంది. మళ్ళీ ఫ్లవర్ బీడ్ వేసుకోవాలి. మళ్ళీ రౌండ్ బీడ్ వేసుకోవాలి. మళ్ళీ స్లాంట్ గుండా ఒక బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు పైకి కుచ్చేసేయాలన్నమాట ఇలా. మళ్ళీ దీని లోపల నుంచే మనము నీడిల్ అనేది బ్యాక్ మన వైపు నుంచి ఇలా ఇలా తీసుకొని రావాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా కంటిన్యూషన్గా వచ్చేస్తుందన్నమాట. మీకు శారీ మొత్తం చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది శారీ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇది పట్టు శారీ అన్నమాట, జిగ్జాగ్ సరిగా చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎంతో అసలు గ్రాండ్ లుక్ అనిపిస్తుంది మనం వేసుకున్నామంటే. మీకు ఇక్కడ చిన్నగా అనిపిస్తే కనుక మీరు ఈ ప్లేస్లో మీరు క్రిస్టల్ అయినా పెట్టుకోవచ్చు, ముచ్చాలైనా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఇలా పెట్టేసుకున్నాను, ఇలా ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్, తల్లికి బాగాలేదంటే విజయవాడ